హలో అండి నమస్తే వెల్కమ్ టు గద్వాల్ వివర్ సొసైటీ అమీర్పేట్ హైదరాబాద్ అండి పిల్లర్ నంబర్ సి వన్ డబల్ ఫోర్ నైన్ అండి ఈరోజు మనకు కొత్త మోడల్స్ వచ్చినాయండి అవి ఏంటంటే గంగా జమున మీనాకారి బుట్టాస్ అండి శారీస్ పట్టులో కొత్త మోడల్స్ వచ్చినాయి గద్వాల్ పట్టులో అవేంటో చూసేద్దాము మరి కలర్ కాంబినేషన్ వచ్చేసి అండి మనకి డిఎల్ షేడ్ వచ్చిందండి పిస్తా గ్రీన్కి మనకు లైట్ బ్లూ స్కై బ్లూ కలర్ మిక్స్ అవుతుంది ఇందులో అందు అందుకనేది డిఎల్ షేడ్ వస్తుంది అన్నమాట పైన బార్డర్ వచ్చేసి మనకు బ్లాక్ వచ్చింది కింద బార్డర్ వచ్చేసి మరి డార్క్ పింక్ కలర్ వచ్చింది అన్నమాట ఇంకా శారీ మిడిల్ కలర్ మిడిల్లో చూస్తే అండి మరి మనకు దీనిలో అయితే చక్రం బుట్ట వచ్చింది ఆ చక్రం బుట్టలో కూడా మనకు అన్నీ కూడా మన చిన్న చిన్న మామిడి అయితే పెద్ద పెద్ద ఒక చక్రం బుట్ట టైప్లో మొత్తం శారీ అంతా కూడా ఇదే కంటిన్యూ అయింది అనమాట అండి ఈ ఒక చక్రం బుట్టలో కనుక చూస్తే అండి అంతా కూడా చిన్న చిన్న మామిడి అయితే ఒక చక్రం బుట్ట ఆకారంలో అయితే డిజైన్ చేస్తారన్నమాట ఇదే మొత్తం కూడా శారీ అంతా కంటిన్యూ అవుతుంది ఇంకా అదేవిధంగా ప పైన బార్డర్లో చూసినట్టయితే అండి పైన బార్డర్లో వచ్చేసి బ్లాక్ ఇచ్చారు కాబట్టి బ్లాక్ పైన గోల్డ్ జరితో మనకు అంతే ఫ్లవర్ డిజైన్ ఒక కింద పైన ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు మిడిల్ వచ్చేసి జిగ్ జాగ్ బార్డర్ ఇచ్చారండి మరి అదేవిధంగా టెంపుల్ డిజైన్ కూడా మన కోటకుమ్మ టైప్లో డిజైన్ అయినది చూస్తున్నాం అనమాట ఇంకా అదే కింది బార్డర్లో చూసినట్టయితేనే మరి కింది బార్డర్లో కూడా మనకి కింద పైన వచ్చేసి ఫ్లవర్ డిజైన్ కంటిన్యూ చేస్తారు మిడిల్లో కనుక చూస్తే మరి పైన అయితే హాఫ్ ఒక వన్ ఇంచ్ వరకు వేస్తాడు కింద కింది బార్డర్లో కనుక చూస్తే మనకు ఒక టూ ఇంచెస్ బార్డర్ జిగ్ జాగ్ టైప్లో అయితే బార్డర్ అనమాట అదే కొంగులో చూసినట్టయితేనే మరి కొంగులో కూడా మనకు త్రీ లిప్స్ బుట్ట టైప్లో మొత్తం కూడా మిడిల్ పార్ట్ అయితే చూస్తున్నాము అదే అవుట్స్కట్లో కనుక చూస్తే పెద్ద పెద్ద మ్యాంగోస్ డిజైన్స్ అయితే అలా చూ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లో అయితే చూస్తున్నామండి దీని బ్లౌజ్ అయితే ప్లెయిన్ అండ్ బార్డర్ వచ్చిందండి దీని రేట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఎయిట్ ఎయిటీ సిక్స్ మాత్రమేనండి కలర్ కాంబినేషన్ చూసినట్టు మరి ఇది లైలాక్ కలర్ అంటారండి లైలాక్కి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు పైన వచ్చేసి మనకు టమాటా పింక్ కలర్ కాంబినేషన్ అయితే చూస్తున్నాము ఇంక ఇది మిడిల్లో లో అయితేనే మరి ఇందులో కూడా మనకు చక్రం బుట్ట ఇచ్చారు ఆ చక్రం బుట్టలో కనుక మనకు ఒక ఫ్లవర్ టైప్లో ఇచ్చారు దానిలో కూడా మనకు మీనాకారి డిజైన్ అయితే చూస్తున్నాం అనుకోండి ఇది కూడా ఒక చక్కని డిజైన్ అనుకోండి ఇది కూడా మనకు మొత్తం కూడా శారీ అంతా కూడా ఇదే మనకు కంటిన్యూ చేస్తారనమాట అదేవిధంగా పైన బార్డర్లో లో అయితేనే మరి పైన బార్డర్లో ఫ్లవర్ డిజైన్ అండ్ ముగ్గు డిజైన్ అయితే కంటిన్యూ చేస్తారు మొత్తం కూడా బార్డర్ అంతా కూడా ఇదే కంటిన్యూ అవుతుందండి మరి అదే కింది బార్డర్లో చూసినట్టయితే అండి మరి కింది బార్డర్లో టెంపుల్ డిజైన్ ఇచ్చాడండి మరి అదే ముగ్గు డిజైన్ కూడా ఇచ్చారు మరి చాలా చక్కగా ఉంది ఒక లైన్ ఏమో జిగ్ జాగ్ వేసాడు ఒక లైన్ ఏమో ఫ్లవర్ డిజైన్ అయితే కంటిన్యూ చేస్తారు అదే మరి మనకు కొంగులో చూసినట్టయితే అండి కొంగులో కూడా మనకు ఒక బాక్స్ టైప్లో ఇచ్చేసి దానిలో ఫ్లవర్ డిజైన్ అయితే కంటిన్యూ చేస్తారు మరి అవుట్స్కట్లో చూస్తే కనుక పెద్ద పెద్ద ఫ్లవర్స్ అండ్ మ్యాంగో డిజైన్స్ అయితే మనం చూస్తున్నామండి దీని బ్లౌజ్ కూడా ప్లెయిన్ అండ్ బార్డర్ ఇచ్చారండి దీని రేటు కూడా మనకు ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ సిక్స్ మాత్రమేనండి మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి అండి ఇది వచ్చేసి మనకు గ్రీన్లో అంటే నెమలిపించే కలర్ అని అంటారండి మరి గ్రీన్ అండ్ బ్లూ కలర్ మిక్స్ ఉంది ఇది మనం నెమ నెమలిపించే కలర్ అని చెప్పొచ్చు మరి డ్యూయల్ షేడ్ అని కూడా చెప్పవచ్చు దీనిలో ఇది శారీ అంతా కూడా మనకు కలర్ కాంబినేషన్ వచ్చేసి అండి పైన పింక్ ఇచ్చారు మరి కింది కొన్ని గ్రీన్ అంటే ప్యారెట్ గ్రీన్ టైప్లో ఇచ్చారు అండి ఇంకా మిడిల్ పార్ట్లో చూసినట్టయితే మరి మిడిల్ పార్ట్లో కూడా మనకు ఒక ఫ్లవర్ ఆకారంలో చక్రం బూట అయితే ఇచ్చారు దానిలో కూడా మనకు పింక్ కలర్ మీనాకారి అయితే చూస్తున్నాము మొత్తం శారీ అంతా కూడా ఇదే కంటిన్యూ అవుతుంది మొత్తం కూడా శారీలో కూడా ఇది హైలైట్ అయిందండి అంటే బుటా కూడా మనకు కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చారన్నమాట అదే మరి పైన బార్డర్లో చూసినట్టయితే అని మొత్తం కూడా సన్ఫ్లవర్ డిజైన్ అయితే చూస్తున్నాం మొత్తం బార్డర్ కూడా అదే కంటిన్యూ అవుతుందండి మరి అదే కింది బార్డర్లో చూసినట్టయితే అని మరి అదే సన్ఫ్లవర్ డిజైన్ ఒకటి కంటిన్యూ చేస్తారండి కిందికి ఎక్స్ట్రాగా మాత్రం మనకు ఒక జిగ్ జాగ్ టైప్లో బు మరి పైతానీ టైప్ అయితే డిజైన్ చూస్తున్నామండి అంటే మీనా కారీ కాకుండా మామూలు పైతానీ బార్డర్ అయితే చూస్తున్నాం అనమాట అదే పళ్ళులో చూసినట్టయితే అండి మరి ఫ్లవర్ని ఒక డైమండ్ ఆకారంలో అయితే చూస్తున్నాము అదంతా చక్కగా ఉంది చాలా బాగుంది మరి అవుట్స్కట్లో చూసినట్టయితే అండి మరి ఫ్లవర్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ డిజైన్ అయితే చూ చూస్తున్నాం దీని బ్లౌజ్ కూడా ప్లెయిన్ అయిన బార్డర్ ఇచ్చారండి దీని రేటు కూడా మనకు ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ సిక్స్ అండి మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి అండి బ్లాక్ అండి ఇది మనకి బ్లాక్కి పింక్ కలర్ ఇచ్చారు పైన వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు అందులోను పెద్ద పెద్ద జెరీ చెక్స్ అనమాట జెరీ చెక్స్ ఇచ్చారు పెద్ద పెద్ద ఫ్లవర్స్ కూడా ఇచ్చారు మరి ఇంకా ఇది అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా జెర్రీ తోని మరి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అండ్ పికాక్స్ ఒక లైన్ అట్లా ఇచ్చారు శారీ మొత్తంగా చూసినట్టయితే మొత్తం కూడా శారీ పెద్ద పెద్ద జెరీస్ చెక్స్తోని అండ్ ఫ్లవర్ డిజైన్ అయితే కంటిన్యూ చేస్తారన్నమాట ఇంకా పైన చూసినట్టయితే అండి మరి డార్క్ గ్రీన్ పైన గోల్డ్ జరుగుతుంది మొత్తం కూడా మనకు సన్ఫ్లవర్ డిజైన్ అది కూడా ఒక సన్ అంటే మనకు ఒక గోల్డ్ ఆకారంలో అయితే డిజైన్ చూస్తున్నాము ఇది ఒక చక్కని ఆకారం అని చెప్పవచ్చు మరి డిఫరెంట్ డిజైన్ అయితే చెప్పవచ్చు మధ్యన కూడా మనకు ఒక ఎక్స్ టైప్లో కొంచెం డిజైన్ అనేది కొత్త అదనంగా చేశారు చాలా చక్కగా ఉందండి మరి ఇది కూడా మనకు అదే మరి కింది బార్డర్లో చూసినట్టయితేనే మరి కింది బార్డర్లో కూడా అదే మనకు ఒక ఫ్ల సన్ఫ్లవర్ అదే బుట్ట టైప్లో అయితే డిజైన్ చూస్తున్నాము సేమ్ పైన అయితే ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ కింద కంటిన్యూ అయింది దీనికి ఎకెస్ట్రా ఏంటంటే ఇది వచ్చేసి మనకు కొంచెం క్రాస్ లైన్స్లో డిజైన్ చూస్తున్నాము ఇది కూడా చాలా చక్కగా ఉంది మధ్యన కింద పైన వచ్చేసి మనకు చిన్న చిన్న మనకు కోల్కడార్ట్స్ టైప్లో అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్లో డిజైన్ చూస్తున్నాం అనమాట అదే కొంగులో చూసినట్టయితే అండి మరి కొంగులో కూడా మనకు కొంచెం డిఫరెంట్గా ఏంటంటే అది కూడా మన మిడిల్ పార్ట్లో చూస్తున్నప్పుడు ఆ స్క స్క్వేర్ లైన్స్ వచ్చిందండి లైన్స్లో చిన్న చిన్న బుట్టాస్ ఇచ్చారు మరి అవుట్స్కట్లో చూసినట్టయితే మరి బార్డర్ ఏదైతే మనకు ఫ్లవర్ డిజైన్ ఇచ్చారో మరి అదే ఫ్లవర్ డిజైన్ కంటిన్యూ చేస్తారన్నమాట కొంగు దగ్గర కూడా మనకు పెద్ద పెద్ద మ్యాంగో డిజైన్స్ అయితే చూస్తున్నాం మరి ఇదంతా కూడా మనకు చా చీర చాలా చక్కగా ఉంటుందని మరి ప్యూర్ జెరీ అని చెప్పొచ్చు పట్టు సారీ అని చెప్పొచ్చు మరి ఇదంతా కూడా ప్యూర్ హ్యాండ్ మేడ్ అని చెప్పొచ్చు దీని రేటు కూడా మనకు ఫిఫ్టీన్ థౌసండ్ దీని రేట్ వచ్చేసి మనకు సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ సిక్స్ మాత్రమేనండి మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మరి ఇది కూడా మనకు ఒక యూనిక్ కాంబినేషన్ అయితే చెప్పవచ్చు అండి చాలా చక్కగా ఉంది మరి ఇది కూడా మనకు పింక్ టమాటా పింక్కి మనకు ఆఫ్ వైట్ కలర్ అనేది ఇచ్చారు మరి పైన చూసినట్టయితే మరి బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే చూస్తున్నాము ఇదంతా కూడా మిడిల్ పార్ట్లో చూసినట్టయితే అండి మరి ఒక ఫ్లవర్ ఇచ్చారు ఆ ఫ్లవ ఫ్లవర్లో కూడా మొత్తం గోల్డ్ జెరీ టైప్లో చేశారు దానిలో కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్లో మనకు ఒక డిజైన్ అనేది చూస్తున్నాం మనకు మొత్తం బాగా గమనించినట్టుగా అయితే చాలా హైలైట్గా ఉంది లుక్ చాలా బాగుంది మరి ఎలిగెంట్గా ఉంది శారీ అంతా కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా చక్కగా ఉందండి ఇది మిడిల్ పార్ట్లో చూసినట్టయితే ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇదే బుట్టాతోని మనకు కంటిన్యూ అయింది అనమాట అండి అదే పైన బార్డర్లో చూసినట్టయితే మరి పైన బ్యాక్గ్రౌండ్ బ్లాక్ చే బ్లాక్ కలర్ వచ్చారు కాబట్టి అండి మరి అదే మనకు ఒక క్రాస్ డిజైన్ వచ్చిందంటే ఆ మధ్యన ఇట్లా అంటే కింద పైన వచ్చేసి మనకు సన్ఫ్లవర్ డిజైన్తోనైతే ఒక లైన్ చూస్తున్నాము చాలా చక్కగా ఇచ్చాడు అది కూడా మనకు దీని కూడా టెంపుల్ డిజైన్ ట్రెడిషనల్ టెంపుల్ డిజైన్ కూడా చూస్తున్నాము అదే కింది బార్డర్లో చూసినట్టు అయితేనేమో పైన ఏదైతే క్రాస్ డిజైన్ మరి ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారో అదే మరి కింద డిజైన్లో కూడా అదే చూస్తున్నాము దీనిలో ఎక్స్ట్రాగా ఏందంటే మరి మనకు ఒక జిగ్జాగ్ లైన్ ఇచ్చారు దీనికి చిన్న చిన్న ఫ్లవర్స్తో కూడా ఒక లైన్ ఇచ్చారమ్మా అంటే ఇది మొత్తం కూడా మనకు మీనాకారీ లేకుండా ఇచ్చారనమాట అండి అదే పళ్ళులో చూసినట్టు అండి మా బ్యాక్గ్రౌండ్ ఆఫ్ వైట్ ఉంది కాబట్టి మరి చక్కగా మనకు చిన్న చిన్న ఫ్లవర్స్ బాక్స్ టైప్లో డిజైన్ చూస్తున్నాము అందులో కూడా చాలా చక్కగా కనిపిస్తుంది అవుట్స్ కట్లో చూసినట్టు అండి మనకు చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ అయితే బార్డర్లో ఏదైతే డిజైన్ ఇచ్చాడో అలాంటి డిజైన్ కూడా మనకు అవుట్స్ కట్లో చూస్తున్నాం అనమాట దీని బ్లౌజ్ కూడా ప్లెయిన్ అయిన బార్డర్ ఇచ్చారండి దీని రేటు కూడా మనకు ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ సిక్స్ మాత్రమేనండి ఇది కూడా ఏంటంటే కలర్ కాంబినేషన్ వచ్చేసి ఆఫ్ వైట్ ఇచ్చారు మరి హాఫ్ ఫైట్లో కూడా చెక్స్ బుట్ట ఇచ్చారండి చెక్స్లో మీనాకారి బుట్ట అనేది చాలా తక్కువగా వస్తుంటాయి ఎక్కువ బుట్టాలో వస్తుంటాయి కాబట్టి చెక్స్ బుట్ట వేశారు మరి చాలా చక్కని కాంబినేషన్ అని అండి మరి మిడిల్లో చూసినట్టయితే అండి మరి మనకు మీనాకారి జెరీ ఇచ్చారు మరి మీనాకారి చక్రం బుట్ట ఇచ్చారు దాని మధ్యన మనకు ఏదైతే బార్డర్ కలర్ ఇచ్చారో కింద అదే కలర్స్తో మనకు కాంట్రాస్ట్ పట్టుతో మనకు థ్రెడ్ చెక్స్ అయితే ఇచ్చారు మరి ఇది చాలా చక్కని శారీ అని కూడా చెప్పవచ్చు అదే పైన బార్డర్లో చూసినట్టయితే అండి మరి బ్లాక్ కలర్ పైన మరి గోల్డ్ జరుగుతుంది అని ఒక ఫ్లవర్ ఇచ్చారు అండి ఆ ఫ్లవర్ మరీ ఇంకొక ఫ్లవర్ బ్రహ్మ కమలం అంటారు ఇది చూసారు కదండి ఇది ఒక బ్రహ్మకమలం వచ్చింది దాని తర్వాత మ్యాంగో కూడా వచ్చిందని ఇక్కడ రోజు ఫ్లవర్ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు మళ్ళీ దాని తర్వాత మ్యాంగో డిజైన్ ఇచ్చారండి ఈ మ్యాంగోలో కూడా మనకు డబల్ మ్యాంగో డిజైన్ కూడా కనబడుతుంది మనకి చూడడానికి చాలా చక్కగా ఎలిగెంట్గాను ఉంటుందని మంచి చీర అని కూడా చెప్పవచ్చు అన్నమాట అదే కింది బార్డర్లో చూసినట్టయితే పని పైన అయితే ఏదైతే సేమ్ డిజైన్ అంటే మరి బ్రహ్మకమలము మరి రోజ్ ఫ్లవరు మ్యాంగో డిజైన్ అయితే ఇచ్చారు మరి అదే డిజైన్ కింది దానిలో కూడా కంటిన్యూ కంటిన్యూ చేస్తారు కింది దానిలో వచ్చేసి ఎక్స్ట్రాగా మనకు ఒక పైతానీ టైప్లో అయితే మన చిన్న చిన్న డాట్స్ టైప్లో అయితే డిజైన్ ఇచ్చారన్నమాట అదే పళ్ళులో చూసినట్టయితే అండి మరి ప్లవ పళ్ళులో కూడా మనకు ఒక చిన్న ఫ్లవర్ పాట్ టైప్లో అయితే మనకు మొత్తం చక్కగా ఒక ఫ్లవర్ టైప్లో అయితే డిజైన్ చేశారు చాలా చక్కగా ఉంది మరి అవుట్స్కట్లో చూస్తే కనుక లీఫ్ అండ్ ఫ్లవర్ డిజైన్ అయితే చూస్తున్నాం అనుకోండి మరి దీని బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ అండ్ బార్డర్ ఇచ్చారండి దీని రేటు కూడా మనకు సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ సిక్స్ మాత్రమేనండి మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి అండి గ్రీన్ అండి సీ గ్రీన్ అని చెప్పొచ్చు ఇది సీ గ్రీన్కి మరి బ్లూ క రాయల్ బ్లూ కలర్ ఇచ్చారు దానిపైన వచ్చేసి మనకు పింక్ టమాటా పింక్ కలర్ కాంబినేషన్ అయితే చూస్తున్నాం సో మిడిల్ కలర్కి మనకు డిజైన్ చూసేసరికి అండి పెద్ద పెద్ద మ్యాంగో డిజైన్ ఇచ్చారు దానిలో మరి పింక్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ మీనాకారీ డిజైన్ అయితే చూస్తున్నాము శారీ అంతా కూడా మొత్తం ఇదే కంటిన్యూ చేశారండి చాలా చక్కగా ఉంది మరి చూడడానికి చాలా ట్రెడిషనల్ బూట అని చెప్పొచ్చు ఇది మనకోటి ఇంకా పైన చూసినట్టయితే అండి మరి పైన మొత్తం కూడా కోటకొమ్మ డిజైన్ ఇచ్చారు దాని తర్వాత వచ్చేసి పెద్దగా మనకు ఒక అంటే కడ్డి ప్యాటర్న్ అయితే చూస్తున్నాము దానిపైన కనుక చూస్తే చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ అయితే చూస్తున్నాము పైన బార్డర్లో మరి ఇలా ఉందండి మరి కింది బార్డర్లో కూడా చూసినట్టయితే మరి అది కూడా మనకు కొంచెం డిఫరెంట్గా అంటే ఇక్కడ వచ్చి మనకు ఒక ఫ్లవర్ డిజైన్ చూస్తున్నాము దాని తర్వాత ఒక బాక్స్ టైప్లో డిజైన్ చూస్తున్నాము మరి కింద కూడా మనకు ఒక కడ్డీ ప్యాటర్న్ అండ్ ఫ్లవర్ డిజైన్ చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే చూస్తున్నాము ఇది ఒక చక్కని డిజైన్ అని కూడా చెప్పొచ్చు మరి దీని కూడా కోట కొమ్మ డిజైన్ కూడా చూస్తున్నాం అదేవిధంగా పళ్ళులో చూసినట్టయితే మనకు ఆపోజిట్లో ఒక చిన్న చిన్న ప్యాటర్న్స్ టైప్లో మనకు చాలా చక్కగా నువ్వు స్మాల్ వర్క్ అయితే చూస్తున్నాం అది కూడా చాలా రిచ్గా కనబడుతుంది అవుట్స్కట్లో చూసినట్టయితేనే మరి బాక్స్ టైప్లో మనకు ఏదైతే బార్డర్లో ఇచ్చారో ఫ్లవర్ అండ్ బాక్స్ టైప్లో డిజైన్ అదైతే కంటిన్యూ చేస్తారండి మరి కొంగు దగ్గర కూడా చూసినట్టయితే పెద్ద పెద్ద మ్యాంగో డిజైన్ అయితే కంటిన్యూ చేస్తారనమాట దీని రేటు కూడా మనకు ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ సిక్స్ మాత్రమేనండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసండి చాక్లెట్ బ్రౌన్ అని అండి డార్క్ కలర్ మెరూన్ అని కూడా చెప్పొచ్చండి మెరూన్కి మనకు చాక్లెట్ మిక్స్ అనమాట అండి బ్రౌన్ మెరోను బ్రౌన్ మిక్స్ అని ఉంటుంది అనమాట అండి చాలా చక్కగా ఉంది చీర కూడా ఈ కలర్స్ ఇప్పుడు చాలా తక్కువగా ఉంటాయండి మరి దీనిలో కూడా మనం మిడిల్ పార్ట్లో చూసినట్టయితే అండి మరి గోల్డ్ జరీతో మన చిన్న చిన్న ఒక చిన్న చిన్న డిజైన్స్తో ఒక ఫ్లవర్గా తయారు చేస్తారు అది కూడా మనకు దీనిలో కూడా రెడ్ కలర్ మీనాకారి డిజైన్ ఇచ్చారు చూడడానికి చాలా చాలా బాగా కనిపిస్తుంది అనమాట అదే మరి పైన బార్డర్లో చూసినట్టయితే అయితేనే బ్యాక్గ్రౌండ్ పింక్ ఇచ్చారు కాబట్టి దానిలో కూడా మన గోల్డ్ జరీతో ఇక్కడ ఒక చిన్న ఆపోజిట్ మరి లీఫ్ టైప్లో మనకు చిన్న మామిడి పిందాలు ఇచ్చారండి దానిలో ఒక సన్ ఆకారంలో అయితే ఒక ఫ్లవర్ చూస్తున్నాము మొత్తంగా చూసినట్టయితే ఫ్లవర్ డిజైన్ అని చెప్పొచ్చు ఇది మొత్తం కూడా బార్డర్లో కనుక చూసినట్టయితే మరి అదే కింది బార్డర్లో చూసినట్టయితేనే మరి కోటకొమ్మ డిజైన్ చూస్తున్నాము మరి పైన అయితే ఏదైతే ఫ్లవర్ డిజైన్ ఇచ్చారో మరి అదే డిజైన్ కంటిన్యూ చేస్తారో ఒక లైన్ కనుక చూస్తే మరి జిగ్జాగ్ టైప్లో అయితే డిజైన్ చూస్తున్నాము అదే మరి పళ్ళులో చూసినట్టయితేనే మొత్తం కూడా మనకు రిచ్గా చేశారు ఒక బాక్స్ ఆకారంలో మరి చాలా బాక్స్లోనే చిన్న డైమండ్ షేప్లో కూడా మనకు చూస్తున్నాము చాలా చాలా బాగుందండి మరి మీది అవుట్స్ కట్ లో అండి పెద్ద పెద్ద ఫ్లవర్స్తో అట్లా డిజైన్ చేస్తారన్నమాట దీని బ్లౌజ్ కూడా ప్లెయిన్ అండ్ బార్డర్ ఇచ్చారండి మరి దీని రేటు కూడా మనకు ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ సిక్స్ మాత్రమేనండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి అండి మరి ఆఫ్ వైట్ కి మరి డార్క్ గ్రీన్ కలర్ ఇచ్చారండి పైన వచ్చేసి మనకు పింక్ కలర్ ఇచ్చారండి మరి మిడిల్లో చూసినట్టయితే అండి మరి అదే సన్ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు వీల్ టైప్లో బుట్ట చూస్తున్నాము ఒక సన్నాకారంలో ఉంటుంది అది ఒక వీల్ టైప్లో ఇచ్చారన్నమాట మధ్యన కూడా మనకు చిన్న ఫ్లవర్ డిజైన్ దానిలో కూడా మీనాకారి అయితే చూస్తున్నాము శారీ అంతా కూడా మనకు గోల్డ్ జరితో చేశారు కాబట్టి అండి ఇది చాలా చక్కగా ఉంది మొత్తం కూడా చీర అంతా కూడా ఇదే కంటిన్యూ చేస్తారమ్మా మరి పైన కూడా పైన బార్డర్లో చూసినట్టు చిన్న చిన్న టెంపుల్ డిజైన్ కూడా ఇచ్చారు మరి పింక్ కలర్ పైన గోల్డ్ జరితోని మనకు పెద్ద పెద్ద ఫ్లవర్స్ డిజైన్ అయితే కంటిన్యూ చేశారు అదే కింది బార్డర్లో చూసినట్టయితే మరి అది కూడా టెంపుల్ డిజైన్ ఇచ్చారు మరి దాంట్లో కూడా మనకు పైన ఏదైతే ఫ్లవర్ డిజైన్ ఇచ్చారో కింది కూడా అదే కంటిన్యూ చేశారండి మరి కింది మాత్రం ఒక హాఫ్ ఒక ఇంచ్ వరకు మరి చిన్న చిన్న అవుట్స్కట్లో వచ్చేసి చిన్న చిన్న మనకు ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు దాని మధ్యన వచ్చేసి మనకు జిగ్జాగ్ టైప్లో అయితే డిజైన్ చూస్తున్నాం అదే మరి పళ్ళులో చూసినట్టయితే అండి మరి మన మిడిల్లో చూసినట్టయితే డైమండ్ షేప్ డిజైన్ అది అదొక ఫ్లవర్ ఆకారంలో వచ్చింది అనుకోండి మరి హైలైట్ ఏంటంటే అండి మరి దీనికి అవుట్కట్ చూసారు కదండి మనకు ఒక మనకు లీఫ్ ఒక చాలా చక్కగా ఉందండి మరి లీఫ్ టైప్లో అయితే డిజైన్ చూస్తున్నాము ఇది కూడా ఒక కొత్త ప్యాటర్న్ అని చెప్పొచ్చు మరి దీని బ్లౌజ్ కూడా మరి ప్లెయిన్ ఇచ్చారండి ప్లేన్ బార్డర్ ఇచ్చారు మరి దీని రేటు కూడా మనకి ఎప్పట్లో మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ సిక్స్ మీనాకారి బుట్ట ఇచ్చారండి మరి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి అండి మరి పర్పుల్ కలర్ ఇచ్చారండి మరి పర్పుల్ కలర్కి అంటే పర్పుల్ కలర్ కంటే కూడా మీకు బ్రింజాల్ కలర్ అని చెప్పడం బెటర్గా ఉంటుందని సేమ్ కలర్ అంటే బ్రింజాల్ లో వస్తుంది మరి ఇది వచ్చేసి మనకి దానికి సీ గ్రీన్ కాంబినేషన్ అయితే చూస్తున్నాం పైన అయితే ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే చూస్తున్నామండి దీనిలో కనుక చూస్తే అండి మరి మిడిల్ పార్ట్లో చూసినట్టయితే అండి మరొక ఒక మ్యాంగో డిజైన్ ఒక లైన్ వేసారు మరి దాని తర్వాత ఒక ఫ్లవర్ బుట్ట అయితే చూస్తున్నాము అది కూడా పెద్ద పెద్ద బుట్ట ఇచ్చారు దానిలో చిన్నగా మీనాకరీ మనకు లైట్ ఆఫ్ వైట్తో మరి అయితే మీనాకరితో అయితే చూస్తున్నామండి మరి ఇదంతా కూడా మనకు చీర చాలా చక్కగా నేసాడు వీవర్ కూడా చాలా చక్కగా ఉంది మరి మిడిల్ పార్ట్ అంతా కూడా ఇదే కంటిన్యూ అవుతుందని అదే పైన బార్డర్లో చూసినట్టయితే అండి మరి పైన బార్డర్లో మరి మొత్తం కూడా గోల్డ్ జరుగుతున్న ఒక లీఫ్ ఆ లీఫ్లో అంటే ఒక లీఫ్ ఇచ్చారండి ఆ లీఫ్ దగ్గర వచ్చేసి ఫ్లవర్ ఇచ్చారు ఆ ఫ్లవర్లో కూడా మనకు బాగా గమనించినట్టయితే మరి చిన్న మామిడి పింద అనేది దీనిలో ఉంది అండి మరి ఇది చాలా చక్కని డిజైన్ అని కూడా చెప్పొచ్చు మొత్తంగా కూడా పైన బార్డర్ ఇది కంటిన్యూ చేస్తారు దానిలోనే మరి మధ్యనే జాగ్ ఇచ్చారు కింద కూడా చిన్న చిన్న మామిడి పిందెలతోనైతే మనకు ఒక నెక్లెస్ ఆకారంలో అయితే డిజైన్ చూస్తున్నామండి మరి ఇది చాలా చక్కని చీరని కూడా చెప్పవచ్చు బార్డర్కి హైలైట్ అవు ఈ శారీలో బార్డర్ హైలైట్ అయిందండి మరి అదే కింది బార్డర్లో చూసినట్టయితే అండి మరి అది కూడా టెంపుల్ డిజైన్ ఇచ్చారు మరి అదే మ్యాంగో డిజైన్ చిన్న చిన్న మామిడి పిందెలతోనైతే మరి నెక్లెస్ డిజైన్ ఇచ్చారు మరి కింద కూడా జిగ్జాగ్ టైప్ ఒక టూ ఇంచెస్ బార్డర్ ఇస్తారు మరి పైన ఏదైతే డిజైన్ చూస్తున్నామో మరి కింద కూడా అదే డిజైన్ అయితే కంటిన్యూ చేస్తారన్నమాట అదేవిధంగా పళ్ళులో చూసినట్టయితే అని మరి పళ్ళులో కూడా మనకు మొత్తం కూడా అంటే మనకు బార్డర్లు అయితే ఏదైతే జిగ్జాగ్ పైతాని టైప్ ఇచ్చారో మిడిల్ పార్ట్ అయితే మనకు అలానే పైతాని టైప్ డిజైన్ చూస్తున్నాము అది కూడా మనకు లుక్ చూస్తున్నందుకు చాలా రిచ్గా కనిపరుస్తున్నాము కనిపిస్తుంది అన్నమాట మరి అవుట్ చూసినట్టు అయితే అండి మరి సన్ఫ్లవర్ డిజైన్ మరి లీఫ్ డిజైన్ అయితే కంటిన్యూ చేస్తారు దీని బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ అండ్ బార్డర్ ఇచ్చారండి దీని రేటు కూడా మనకు ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ సిక్స్ మాత్రమేనండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి అండి పింక్ కలర్ ఇచ్చారండి మరి ఇది పింక్ కలర్కి మరి స్కై బ్లూ కాంబినేషన్ అని చెప్పొచ్చు బ్లా పైన వచ్చేసి మరి బ్లాక్ కలర్ అయితే చూస్తున్నాము ఇది కూడా మనం చూసినట్టయితే అండి ఇది మీనాకారి బూటా కాకుండా మరి చిన్న బూటా అనే ఇచ్చారండి మరి ఇది కూడా మనకి ఎంతో మంచి కలర్ అని చెప్పవచ్చు మరి చాలా చాలా బాగుంది అంటే ఎప్పుడూ పెద్ద బుట్టనే కాకుండా మనకి ఇలాంటివి కూడా కొంచెం కావాలి కాబట్టి అన్ని డిజైన్లలో చూడాలి కాబట్టి మనకి ఇది ఒక ప్రయత్నం అని చెప్పవచ్చు ఇందులో కూడా మనకు చిన్న చిన్న బుట్టాస్ అయితే చూస్తున్నామండి మరి మొత్తం కూడా చీరంతా కూడా ఇది నిండుగా కనిపిస్తుంది అనమాట మరి అంత అదే పైన బార్డర్లో చూసినట్టయితే అండి మరొకటి జిగ్జాగ్ బార్డర్ ఇచ్చారు పైన కూడా ఒక ఫ్లవర్ డిజైన్ అయితే చూస్తున్నాము మొత్తంగా చూసినట్టయితే పైన చిన్న బార్డర్ వస్తుందండి మరి అదే కింద బార్డర్లో చూసినట్టయితే అండి కింద బార్డర్ ఒకటి మ్యాంగో ఒకటి లీ లీ ఫ్లవర్ డిజైన్ అట్లా చూస్తున్నాము మధ్యన జిగ్జాగ్ లాహిరి డిజైన్ వచ్చింది కిందకి వచ్చేసి ఫ్లవర్ డిజైన్ అయితే కంటిన్యూ చేస్తారన్నమాట అదే పళ్ళులో చూసినట్టయితే అండి మన పళ్ళులో కూడా మనకు ఒక డైమండ్ అండ్ ఫ్లవర్ డిజైన్ అయితే చూస్తున్నాము మిడిల్లో అదే అవుట్స్కట్లో చూస్తే కనుక అండి మరి ఫ్లవర్ లీఫ్ డిజైన్ అయితే కంటిన్యూ చేస్తారన్నమాట దీని బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇచ్చారండి ప్లెయిన్ అండ్ బార్డర్ దీని రేటు కూడా మనకు ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి అండి డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్కి మరి డార్క్ అండ్ పిస్తా గ్రీన్ కాంబినేషన్ అని చెప్పొచ్చు డియల్ షేడ్ ఉంది అనేది మరి ఇది ఒక గ్రీన్లోనే ఒక కలర్ అని చెప్పొచ్చు మరి దీనిలో కూడా మనకు మిడిల్ పార్ట్లో అంటే కాంబినేషన్ చెప్పాలంటే అండి కాంబినేషన్లో అంటే గ్రీన్కి మనకు ఇది ఒక గ్రే కలర్ ఇచ్చారు కిందికి వచ్చేసి గ్రే కలర్ బార్డర్ కొంగు బ్లౌజ్ కూడా గ్రే కలర్ ఇస్తారు మరి పైన మటుకు మనకు టమాటా పింక్ కలర్ అయితే చూస్తున్నాం ఇదేంక సో మిడిల్ కలర్లో చూస్తే మిడిల్ లో చూస్తేనట్టయితే అండి మరి దీనిలో మనకు ఒక వీల్ ఇచ్చారు దానిలో ఒక ఫ్లవర్ ఇచ్చారు దానిలో చిన్నది మీనాకరి బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ త్రే పట్టు త్రేడ్తో చేస్తారు అండి చాలా చక్కగా చేస్తాడు వీవర్ మొత్తం కూడా మనకు దీనిలో చూసినట్టయితే అంతా కూడా ఇదే కంటిన్యూ చేస్తారు ఫ్లవర్ డిజైన్ అయితే కనుక చూస్తే మరి పైన ఫ్ల బార్డర్లో చూసినట్టయితే అన్ని మరి పైన బార్డర్లో గోల్డ్ చేరీతో మనకు ఒక లీఫ్ అనేది చూస్తున్నాము ఆ లీఫ్ అనేది కూడా మొత్తం కూడా కంటిన్యూ ఒక నెక్లెస్ ఆకారంలో అయితే చూస్తున్నాము చాలా బాగా ఇచ్చారండి మరి అది కూడా దీనిలో కింది బార్డర్లో చూసినట్టు అయితే అండి మరి కింది బార్డర్లో అదే లీఫ్ని కొంచెం చిన్నగా చేశారండి మరి పైన మా పెద్దగా డిజైన్ చేశారు అదే సేమ్ డిజైన్ మరి కింద కింద దాంట్లో చిన్నగా చేశారు దీనికి ఎక్స్ట్రాగా అయితే కనుక మనకు కింద ఒక సన్ఫ్లవర్ టైప్లో ఒక ఫ్లవర్ డిజైన్ కూడా ఒక లైన్ చూస్తున్నాము అదే పళ్ళులో చూసినట్టు అయితే అండి మరి మొత్తం కూడా చక్రం బుట్ట టైప్లో మొత్తం కూడా పళ్ళు అయితే వచ్చిందండి మిడిల్ పార్ట్ చూసినట్టయితే మరి అవుట్స్కట్లో చూసినట్టయితే పళ్ళు అవుట్కట్లో చూసినట్టు అయితే బార్డర్ బార్డర్లు ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ కంటిన్యూ చేస్తారన్నమాట దీని రేటు కూడా మనకు ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ సిక్స్ అండి దీని బ్లౌజ్ కూడా ప్లెయిన్ అండ్ బార్డర్ అండి మరి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మరి ఇది వచ్చేసి మరి ఎల్లో కలర్ ఇచ్చారండి ఎల్లో కలర్ చాలా మంచి ట్రెడిషనల్ కాంబినేషన్ అండి ఎల్లోకి గ్రీన్ అండ్ పింక్ కలర్ ఇచ్చారండి ఇది కూడా మనకు చాలా చక్కని కాంబినేషన్ అని చెప్పవచ్చు మరి దీనిలో మిడిల్లో చూసినట్టు అయితే మిడిల్లో కూడా మనకు చక్రం బుట్ట ఇచ్చారు అందులో కూడా మనకు ఒక వీల్ టైప్ ఇచ్చారనమాట అది కూడా చక్రం బుట్టలోనే మనకు చిన్న చిన్న మీనాకారి డిజైన్ కూడా ఇచ్చారు దీనిలో బాగా గమనించినట్టు అయితే ఇంకో చక్రం టైప్లో కూడా డిజైన్ కనిపిస్తుంది మీకు ఇది ఇది కూడా మొత్తం కూడా శారీ అంతా కూడా ఇదే కంటిన్యూ చేస్తారనమాట అండి ఆల్ ఓవర్ కూడా మొత్తం కూడా ఇదే డిజైన్ కంటిన్యూ చేస్తారు అదే పైన బార్డర్లో చూసినట్టు అండి మరి మొత్తం కూడా ఫ్లవర్ ఇచ్చారు ఫ్లవర్ లీఫ్ అట్లా డిజైన్ చేశారు మొత్తం పైన బార్డర్ అదే కంటిన్యూ అవుతుంది అన్నమాట అదే కింది బార్డర్లో చూసినట్టయితే అండి మరి పైన ఏదైతే డిజైన్ చూసామో అది అదే డిజైన్ కింద బార్డర్లో కూడా కంటిన్యూ చేస్తారు ఇక్కడ ఒక లైన్ మాత్రం మనకు జిగ్జాగ్ టైప్లో మాత్రం చిన్న చిన్న డైమండ్ షేప్లో అయితే డిజైన్ చూస్తున్నాం అనమాట అదే పళ్ళులో చూసినట్టు అండి మరి పళ్ళులో కూడా మనకు చిన్న చిన్న డైమండ్ షేప్లోనే మనకు ఒక ఫ్లవర్ అయితే చూస్తున్నాము అది మిడిల్ పార్ట్ అయితే మొత్తం కూడా కంటిన్యూ చేస్తారు మరి దీనిలో కూడా ఇంతకుముందు ఒక శారీ చూపించామండి అదే మరి పెద్ద పెద్ద అండి ఈ లీఫ్ టైప్లో మరి చాలా చక్కగా కనిపిస్తుంది ఇది చూడ చెప్పాలి అంటే మనకు తమలపాక అనేది వస్తుంది కదండి ఆ డిజైన్లో అయితే చూస్తున్నాము మరి అలా అన్ని చాలా చక్కగా ఉంది మరి చాలా బాగుంది చీర కూడా ఇది దీని రేటు కూడా ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ సిక్స్ అండి దీని బ్లౌజ్ కూడా ప్లెయిన్ అండ్ బార్డర్ వస్తుందండి మరి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి అండి బేబీ పింక్ అండి బేబీ పింక్కి మరికి బేచ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము పైన వచ్చేసి బ్లాక్ కలర్ ఇచ్చారండి ఇంకా సో మిడిల్ కలర్లో చూద్దామండి మరి మిడిల్ కలర్లో చూసినట్టయితే మరి మొత్తం కూడా చక్రం బూట్ అనే ఇచ్చారండి గోల్డ్ జరీతో చక్రం బూట్ ఇచ్చారు దానిలో ఆఫ్ సైడ్తోని మనకు ఒక పట్టు పట్టు తెడ్డుతున్న మీనాకరి అయితే డిజైన్ చూస్తున్నాము మొత్తం చీరంతా కూడా ఇదే కంటిన్యూ చేస్తారండి మరి అదే పైన పైన బార్డర్లో చూసినట్టయితే అండి మరి గోల్డ్ జరీతోనే కనుక మనకు చిన్న చిన్న మామిడి పిందెలతో ఒక నెక్లెస్ ఆకారంలో డిజైన్ ఇచ్చారు ఓ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు మళ్ళీ దానిలో తర్వాత పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్ కూడా అలా చూస్తున్నామండి అలా మూడు రకాలుగా మూడు డిజైన్లు పైన బార్డర్లో అయితే చూస్తున్నాం చూస్తున్నాం అనమాట అదే మరి కింది బార్డర్లో చూసినట్టయితే అని మరి దీన్ని కూడా నే మరి చిన్న మామిడి పిందలతో నెక్లెస్ ఆకారంలో నెక్లెస్ డిజైన్ ఇచ్చారు ఒక త్రీ లైన్స్ చిన్న చిన్న డిజైన్ ఇచ్చారు కింద పైన మాత్రం పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే మనం డిజైన్ చూస్తున్నాం అనమాట మరి అదే పైన చూసి అది మరి బా బాడ అది కొంగులో చూసినట్టయితేనే మరి కొంగు మిడిల్లో చూసినట్టయితే మరి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు దానిలో కూడా మనకు ఒక బాక్స్ టైప్లో ఇచ్చారనమాట చాలా చక్కగా ఉంది మరి అవుట్స్కట్లో చూసినట్టు అయితే పెద్ద పెద్ద వీల్స్ డిజైన్ అయితే చూస్తున్నాము దీని కూడా ప్లేన్ ఇచ్చారండి మరి దీని రేటు కూడా మనకు ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ సిక్స్ మాత్రమే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి అండి ఇది అరటాకపచ్చండి అరటాకపచ్చకు మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే చూస్తున్నాము పైన వచ్చేసి మెజంతా పర్పుల్ కలర్ ఇచ్చారు ఇది కూడా మనకు చాలా చక్కని కాంబినేషన్ అని చెప్పొచ్చు సో మనకు మిడిల్లో చూసినట్టయితే అనేది మరి మిడిల్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చారు కాబట్టి అండి చాలా చక్కగా ఉంది బుట్టా కూడా హైలైట్గా కనిపిస్తుందండి గోల్డ్ జరిపోయిన మనకు ఇది కూడా మనకు ఒక వీల్ ఇచ్చారు వీల్ బుట్ట టైప్లో ఇచ్చారు దానిలో కూడా ఒక చక్రం బుట్ట ఇచ్చారు దానిలో చిన్నగా మరి మనకు బ్లాక్ కలర్లో మీనాకారి అయితే చూస్తున్నాము శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ కంటిన్యూ చేస్తారన్నమాట అదే మరి ప పైన బార్డర్లో చూసినట్టయితే అని మరి పెద్ద పెద్ద మ్యాంగోస్ని అయితే చూస్తున్నాము అంటే ఒక ఇదొక డిజైన్ ఇచ్చారండి మరి చాలా చక్కగా ఉంది మ్యాంగో అండ్ ఫ్లవర్ డిజైన్ అయితే చూస్తున్నాం బార్డర్లో అయితే చాలా పెద్ద పెద్ద డిజైన్స్ అయితే చూస్తున్నాం మామూలుగా ఏంటంటే బార్డర్కి వచ్చేసరికి చిన్న చిన్న డిజైన్స్ ఇస్తారు కానీ ఇందులో అయితే పెద్ద పెద్ద డిజైన్స్ ఇచ్చారు మరి అదే మరి కింది బార్డర్లో చూసినట్టు అయితే అంటే కింది పార్ట్లో వచ్చేసి మరి పైన ఏదైతే మ్యాంగో డిజైన్ ఇచ్చారు కింద బార్డర్లో కూడా అదే డిజైన్ ఇచ్చారు పైన కనుక చూస్తే మరి కొంచెం డిజైన్ అంటే డిఫరెంట్గా కోల్కడాట్స్ అండ్ ఒక ఫ్లవర్ మరి మధ్యన వచ్చేసి చిన్న కడ్డీ ప్యాటర్న్లో అయితే డిజైన్ చూస్తున్నాం కింది బార్డర్లో అయితే అదే మరి పళ్ళులో చూసినట్టయితే అండి మరి పళ్ళులో కూడా మనకు చిన్న కోల్కా డాట్స్ అండ్ క్రాస్ డిజైన్స్ మరి లైన్స్ అయితే చూస్తున్నాం అండి దానిలో కూడా చాలా రిచ్గా కనిపిస్తుంది మరి జెరీ బోర్డర్ జెరీలో చూసినట్టయితే మనకు ఎక్కడ ఖాళీ లేకుండా కనిపిస్తుందండి చాలా చక్కనిచ్చి బా కొంగు అని చెప్పొచ్చు మరి అవుట్స్కట్లో చూసినట్టయితే మరి ఫ్లవర్ డిజైన్ అయితే కనిపిస్తుందండి మరి దీని బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ అండ్ బార్డర్ ఇచ్చారండి దీని రేటు కూడా మనకు ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ సిక్స్ మాత్రమేనండి మరి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసినట్టయితే అండి మరి రాయల్ బ్లూ ఇచ్చారండి రాయల్ బ్లూకి మనకి సీ గ్రీన్ క బార్డర్ ఇచ్చారు మరి పైన వచ్చేసి మనకు ఎల్లో కలర్ అయితే చూస్తున్నాము మరి కింద శారీలో చూసినట్టయితే మరి మిడిల్ పార్ట్లో చూసినట్టయితే మరి పెద్ద పెద్ద మ్యాంగోస్తో ఒక లైన్ ఇచ్చారండి మరి దాని తర్వాత ఒక ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారు అంటే ఒక ఫ్లవరు ఒక మ్యాంగో సో మొత్తం కూడా ఇది డిజైన్గా చూ టోటల్గా చూసినట్టయితే టోటల్గా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అని మొత్తం కూడా మీనాకారి బుట్ట అనేది శారీ అంతా కూడా కంటిన్యూ చేస్తారన్నమాట మరి అదే బార్డర్ పైన బార్డర్లో చూసినట్టయితేనే మరి గో ఎల్లో కలర్ పైన మరి గోల్డ్ చేరే చాలా చక్కగా కనిపిస్తుంది కాబట్టి మరి దీనిలో ఒక ఫ్లవర్ ఇచ్చారు ఆ ఫ్లవర్లో చిన్న మా మామిడి పింద కూడా ఇచ్చారండి మొత్తం కూడా బార్డర్ అంతా కూడా బా కంటిన్యూ చేస్తారు మధ్యన వచ్చేసి మరి చిన్న చిన్న జిగ్జాగ్ టైప్లు ఇచ్చారు కిందికి వచ్చేసి చిన్న చిన్న మామిడి పిందలతో అయితే డిజైన్ చూస్తున్నాము మరి అదే కింది బార్డర్లో చూసినట్టు మా పైన ఏదైతే బార్డర్ ఇచ్చాడో కింద కూడా అదే బార్డర్ డిజైన్ కంటిన్యూ చేస్తారన్నమాట అండి మరి అదే పళ్ళులో చూసినట్టయితే అండి మరి పళ్ళులో కనుక చూస్తే మనకు మొత్తం కూడా జిగ్జాగ్ టైప్లో మనకు ఒక పైతాని ఆకారంలో అయితే చూస్తున్నాము అదే అవుట్స్కట్లో చూసినట్టయితే మరి చిన్న చిన్న ఫ్లవర్స్ మ్యాంగో డిజైన్ అయితే కంటిన్యూ చేస్తారండి దీని బ్లౌజ్ కూడా ప్లేన్ అండ్ బార్డర్ ఇచ్చారు దీని రేటు కూడా మనకు ఫిఫ్టీన్ ఎయిట్ ఎయిటీ సిక్స్ మాత్రమేనండి మరి నెక్స్ట్ కలర్ చూసినట్టయితే అండి పికాక్ గ్రీన్ వచ్చిందండి మరి పికాక్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నామండి దానికి వచ్చేసి పైన వచ్చేసి ఎల్లో కలర్ మనకు కాంట్రాస్ట్ ఇచ్చాడు మరి దీనికి కాంబినేషన్ కూడా చాలా చక్కని కాంబినేషన్ అని అండి ఇది మిడిల్లో చూసినట్టయితే అండి మరి మొత్తం కూడా గోల్డ్ జేరీతో వీల్ బుట్ట ఇచ్చారండి దానిలో కూడా మీనాకరి డిజైన్ చూస్తున్నాము మొత్తం చీరంతో కూడా ఇదే కంటిన్యూ చేస్తారనమాట మరి పైన బార్డర్లో చూసినట్టయితేనే పైన ఇది కొత్తగా వేస్తారండి మరి క్రాస్ లైన్స్ మీడిల్ లో కొత్తగా వేస్తారు పైన మాత్రం లవర్ డిజైన్ వచ్చింది కిందికి వచ్చేసి మామిడి పిల్లలతో చిన్న చిన్న డిజైన్ అయితే చూస్తున్నాం అనమాట అదే మరి కింద బార్డర్లో చూసినట్టు మరి కోట కొమ్మ డిజైన్ కూడా ఇచ్చాడు మరి అదే డిజైన్ చూసినట్టయితే మరి ఇక్కడ కూడా మనకు అంటే క్రాస్ లైన్ అక్కడ పైన బార్డర్లో చిన్నగా ఇచ్చాడు కింద బార్డర్లో కొంచెం పెద్దగా ఇచ్చాడు అదే డిజైన్ మొత్తం కూడా కింది బార్డర్లో కంటిన్యూ చేస్తారన్నమాట అదే మరి పళ్ళులో చూసినట్టయితే అయితే మరి క్రాస్ డిజైన్ ఇచ్చారు దానిలో బ్లౌ బాక్స్ ఇచ్చారు ఫ్లవర్ ఇచ్చారు ఒక రెండు మూడు డిజైన్స్ మాత్రం మనకు కొత్త ప్యాటర్న్స్ అయితే కనిపిస్తున్నాయి మరి అదే మరి అవుట్కట్లో చూస్తే మరి పెద్ద పెద్ద మా ఫ్లవర్ డిజైన్ అండ్ లీఫ్ డిజైన్తో కంటిన్యూ చేస్తారు కొంగు దగ్గర కూడా మనకు పెద్ద పెద్ద మ్యాంగో డిజైన్ అయితే కంటిన్యూ చేస్తారు దీని బ్లౌజ్ కూడా ప్లెయిన్ అండ్ బార్డర్ ఇచ్చారండి దీని రేటు కూడా మనకు ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ సిక్స్ మాత్రమేనండి ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసండి మరి సిల్వర్ కలర్ వచ్చి అంటే గ్రే కలర్ వచ్చింది గ్రే కలర్కి గోల్డ్ స్పాట్ కలర్ వచ్చింది కాంబినేషను దీనిలోని మనకు మెహందీ గ్రీన్ కలర్ అయితే చూస్తున్నాం పైన వచ్చేసి మరి శారీ అంతా కూడా చూసినట్టయితే మరి చిన్న చిన్న ఫ్లవర్స్తో గోల్డ్ జరీతో అయితే చూస్తున్నాం అది కూడా మనకు కొంచెం అంటే ఒకటి రుద్రాక్ష బుట్ట ఒకటి ఫ్లవర్ బుట్ట రెండు కాంబినేషన్లను అయితే చాలా చక్కని చీర అని చెప్పొచ్చు ఇది కూడా మనకు చాలా మంచి చీర అని చెప్పవచ్చు అండి ఇంకా పైన బార్డర్లో చూసినట్టయితే అండి మా బార్డర్లో అయితే మిడిల్లో చూసినట్టయితే కడ్డీ బార్డర్ ఇచ్చారు మనకు ఒక టూ ఇంచెస్ కడ్డీ బార్డర్ ఇచ్చారు దాని కింద పైన వచ్చేసి ఫ్లవర్ చిన్న చిన్న ఫోర్ ఫ్లవర్తో ఇచ్చారు కిందికి ఒక లైన్ వచ్చేసి మరి చిన్న చిన్న మామిడి పిందులతో అయితే డిజైన్ చూస్తున్నాం మనం అదే మరి కింద బార్డర్లో చూసినట్టయితే అండి మరి అదే కడ్డీ బార్డర్ వచ్చేసి మనకు ఒక ఫోర్ ఇంచెస్ కడ్డీ బార్డర్ ఇచ్చారు మరి కింద కూడా మనకు చూసినట్టయితే మనకి ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ అయితే కంటిన్యూ చేస్తారు గోల్డ్ చేరుతో చాలా చక్కగా ఉందండి మరి దీని మీద కూడా కోట కొమ్మ డిజైన్ అయితే చూస్తున్నాము అదే పళ్ళులో చూసినట్టయితే అండి మరి పళ్ళులో అయితే చూస్తూ చూడండి మనకు చాలా చక్కగా అంటే మనకు లీఫ్ డిజైన్ మొత్తం కూడా చిన్న చిన్న మామిడి పిందలతో ఒక లీఫ్ ఆకారంలో అయితే డిజైన్ చూస్తున్నాము మరి చాలా చక్కగా ఉంది అది కూడా మనకు అవుట్స్ కట్లో చూసినట్టయితే ఫ్లవర్ అండ్ ఫ్లవర్ డిజైన్ అండ్ ఒక చిన్న చిన్న లీఫ్ డిజైన్ అయితే చూస్తున్నాము ఇక్కడ మరి కొంగు దగ్గర వచ్చేసి మరి డబల్ మ్యాంగో డిజైన్ కూడా చూస్తున్నామని దీని బ్లౌజ్ కూడా ప్లెయిన్ అండ్ బార్డర్ ఇచ్చారండి మరి దీని రేటు కూడా మనకు ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ సిక్స్ మాత్రమేనండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి అండి సీ గ్రీన్కి బా సీ గ్రీన్ బార్డర్ ఇచ్చారండి శారీ కలర్ వచ్చేసి బ్లాక్ ఇచ్చాడు పైన వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే చూస్తున్నాము దీంట్లో కూడా మొత్తం కూడా చూసినట్టయితే మరి పెద్ద పెద్ద బుటా మీనాకారి బుటాస్తో కంటిన్యూ చేస్తారు అది కూడా మనకు ఒక ఆకారంలో అయితే డిజైన్ చూస్తున్నాము మొత్తం శారీ అంతా కూడా ఇలానే కంటిన్యూ అవుతుంది అనమాట అండి అదేవిధంగా మరి పైన బార్డర్లో చూసినట్టయితే అయితే అంటే టెంపుల్ డిజైన్ కూడా కంటిన్యూ చేస్తారు ఒక లైన్ వచ్చేసి మనకు లీఫ్ అండ్ ఫ్లవర్ డిజైన్ అలా చూస్తున్నాము కింద వచ్చేసి ఒక లైన్ జిగ్జాగ్ బార్డర్ అయితే చూస్తున్నాము మరి కిందికి వచ్చేసి చిన్న చిన్న స్మాల్ వర్క్ అయితే చూస్తున్నాం అండి మరి అదే మరి కింది బార్డర్లో చూసినట్టయితే అండి మరి అదే కింద పైన వచ్చేసి మరి లీప్ డిజైన్ అది కంటిన్యూ చేశారు మరి పైన వచ్చేసి మరి ఒకటి మ్యాంగో అండ్ కమలం మరి రోజు ఫ్లవర్ కూడా ఈ మూడు కలయికలతోని కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఒకటి చూస్తున్నాము అదేవిధంగా టెంపుల్ డిజైన్ కూడా చూస్తున్నాము మరి చాలా చక్కగా ఇచ్చారు కింది బార్డర్లో అయితే అదే మరి కొంగులో చూసినట్టయితే అండి మరి కొంగులో క్రాస్ లైన్స్ వచ్చింది క్రాస్ లైన్లో చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే కంటిన్యూ చేశారు అవుట్స్కట్లో చూసినట్టయితే అండి మ్యాంగో అండ్ లీఫ్ ఫ్లవర్ డిజైన్ అయితే కంటిన్యూ చేశారు మరి పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండ్ బార్డర్ ఇచ్చారు దీని రేటు కూడా మనకు ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ సిక్స్ మాత్రమేనండి చాలా చూడ చక్కని కాంబినేషన్ అని అండి ఎందుకంటే చాలా మంచి కాంబినేషన్ ఇది అయితే మనకు చాలా బాగుంటుంది శారీ కనుక చూస్తే ఇది పీచ్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ప్లీచ్ పీచ్కి బ్లాక్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ మూడు కూడా మంచి డిఫరెంట్ కాంబినేషన్స్ అని చెప్పొచ్చండి ఇవి ఇంకా మిడిల్లో చూసినట్టయితే అండి మరి మిడిల్లో కనుక చూస్తే అదే చక్రం బూట్ ఇచ్చారు దానిలో కూడా మనకు బ్లాక్ కలర్ మీనాకారితో అయితే చూస్తున్నాము చీర మొత్తంగా చూసినట్టయితే ఇదే డిజైన్ కంటిన్యూ చేస్తారనమాట అండి పైన బార్డర్లో చూసినట్టయితే మరి డార్క్ గ్రీన్ పైన గోల్డ్ జరితో నేను చక్కగా చాలా చక్కగా కనిపిస్తుంది అది కూడా ఒక ఫ్లవర్ ఒక మ్యాంగో డిజైన్ అయితే చాలా మంచి డిజైన్ అయితే చూస్తున్నాము మరి బార్డర్లో కూడా మరి ఇదైతే కంటిన్యూ చేస్తారు సో కింది బార్డర్లో చూసినట్టయితే అండి మరి ఇది కూడా మనకు కొంచెం డిఫరెంట్గా అంటే జిగ్జాగ్ బార్డర్ ఒక టూ ఇంచెస్ ఇచ్చాడు మరి పైన ఏదైతే డిజైన్ మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు అది కూడా కింది బార్డర్లో అయితే కంటిన్యూ చేశారన్నమాట అండి చాలా చక్కగా ఉంది చాలా బాగుంది ఇది కూడా మనకు అదే పళ్ళులో చూసినట్టు అండి మరి పళ్ళులో అయితే చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అది మరి అక్కడక్కడ చిన్న మధ్యన మధ్యన చిన్న చిన్న డార్ట్స్ టైప్లో మొత్తం కూడా చూసినట్టయితే ఒక రకంగా వీల్ చిన్న చిన్న వీల్ బుట్ట టైప్లో మొత్తం కూడా కొంగు మిడిల్ పార్ట్లో అయితే చాలా చక్కగా కనిపిస్తుంది అదే అవుట్కట్లో చూసినట్టు అండి మరి ఫ్లవర్ డిజైన్ అయితే మనకు చూస్తున్నాం అది కూడా సన్ఫ్లవర్ లాగా టైపు డిజైన్ చూస్తున్నాం చాలా చక్కగా ఉంది మరి దీని బ్లౌజ్ కూడా ప్లేన్ అండ్ బార్డర్ ఇచ్చారు దీని రేటు కూడా మనకు ఫిఫ్టీన్ ఎయిట్ ఎయిటీ సిక్స్ మాత్రమేనండి చూశారు కదండి మరి ఇప్పటివరకు మీరు చూసిన బ్యూటిఫుల్ శారీస్లో మీకు ఏదైనా నచ్చినట్టుగా అయితే మీరు దయచేసి స్క్రీన్షాట్ తీసుకొని మాకు వాట్సాప్ ద్వారా పంపిస్తే అది మేము మీ కొరియర్ ద్వారా అందజేస్తామండి మీకు ఇందులో ఏదైనా నచ్చినట్టుగా అయితే మీరు ఒకవేళ మీరు హైదరాబాద్ వాసులు అయితే కనుక మీరు మా షాప్కి విజిట్ చేయొచ్చండి మీరు విజిట్ చేయవలసిన అడ్రస్ వచ్చేసి శ్రీ గద్వాల్ వ్యూవర్ సొసైటీ అమీర్పేట్ హైదరాబాద్ పిల్లర్ నెంబర్ వన్ డబల్ ఫోర్ నైన్ అండి నమస్తే థ్యాంక్ యూ